ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఈ తగ్గాలంటే ఏం చేయాలో మనం తెలుసుకోబోతున్నాం దీని వివరణ అంతా కూడా కొంత ఎస్ఎల్ఈ అంటే కంటే కూడా ఈ పదమే తెలుసు అందరికి ఎస్ఎల్ఈ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మొండి జబ్బు ప్రమాదకరమైన జబ్బు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఈ జబ్బుకి ఎందుకు వస్తుంది లోపల ఏం జరుగుతుంది అంటే మన శరీరములోని రక్షణ వ్యవస్థ బయట నుంచి వచ్చిన హాని కలిగించే క్రిములని చంపే ప్రయత్నం చేయాలి మనల్ని రక్షించుకోవాలి బయట నుంచి వచ్చే వాటిని పరాయిగా హాని కలిగించే వాటిగా భావించి రక్షణ వ్యవస్థ చంపుతూ మన శరీరంలోని కొన్ని అవయవాల మీద పరాయిగా భావించి వీటి మీదే దాడి చేసి చంపటం కూడా చేస్తే దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు కంచే చేనుమేయటం రక్షించుకోవడానికి కొంతమంది సెక్యూరిటీ గార్డుల్ని కొంతమంది పెట్టుకుంటారు ప్రముఖులు అలాంటి నమ్మకంతో పెట్టుకున్న సెక్యూరిటీ గార్డులే వాళ్ళ యజమానిని రక్షించవలసిన యజమానిని పొరపాటుని నా మీద అనుమానం రాదని ఎవరో ఇతని చేత మాయమాటలు చెప్పించి వాడి చేతే దాడి చేయని చంపించారనుకోండి అది ఎలాంటిది రక్షించవలసిన సెక్యూరిటీ గార్డులే మనల్ని భక్షించేసేస్తే చంపేసేస్తే అది ఎలాంటిదో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇది అన్నమాట ఈ ఎస్ఎల్ఈ అనేది ఈ మొండి జబ్బు అనేది కొందరిలో రక్షణ వ్యవస్థలో మార్పు వచ్చేసి రివర్సులు అవి పనిచేసి కొంతమంది కిడ్నీల మీద దాడి చేయిస్తూ ఉంటుంది కొంతమందికి చర్మం మీద దాడి చేయిస్తూ ఉంటుంది కొంతమందికి శరీరంలో ఏదో కీళ్ళ మీద దాడి చేయిస్తూ ఉంటుంది కొంతమందికి కిడ్నీ లీటు కేళ్ళు ఉంటాయి కొంతమందికి శరీరములు ఇంకొక భాగాల మీద దాడి చేయిస్తూ ఉంటుంది ఇట్లా రకరకాలుగా దాడి జరగవచ్చు అందరికి ఒక రకంగా ఉండదు ఇక ఇలాంటి జబ్బు అనేది నిర్ధారణ అయినప్పుడు ఇక డాక్టర్లు వాళ్ళకి కంపల్సరీగా స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటారు నొప్పులు తీవ్రంగా ఉంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇస్తూ ఉంటారు ఇక ఇది జీవితకాలం తగ్గదమ్మా ఎప్పటికీ మీరు స్టెరాయిడ్స్ వాడుకోవాలి ఈ మందులు కంపల్సరీ వాడుకోవాలి మెడికల్ మేనేజ్మెంట్లోనే మీరు కొన్న జీవితాన్ని గడపాలి అని డాక్టర్లు నిర్దేశిస్తారు అలా ఈ ఎస్ఎల్ఈ అనే మొండి జబ్బుతో సంవత్సరాల తరబడి చాలామంది బాధపడుతూ ఉంటారు ఇక మందులు సైడ్ ఎఫెక్ట్స్ రావటం స్టెరాయిడ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఇక అనేక రకాలుగా ఏమన్నా ఉపశమనానికి ఏదైనా వాడుతున్నప్పటికీ సంవత్సరాలు గడిచే కొంది రక్షణ వ్యవస్థలో ఇంకా నెగిటివ్గా మార్పులు వచ్చి ఇక ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇక రోగ తీవ్రత పెరగటము మందులు పనిచేయని స్థితి రావటము సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించటము ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే మీరు అన్ని వైద్య విధానాలు ఇలాంటి సమస్య ఎస్ఎల్ఈ వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు అన్ని ప్రయత్నాలు చేసి ఫలితం రాక ఇక నిరుత్సాహపడినప్పుడు ఇక ప్రకృతి వైద్యం ఒకటి ఉందని మాత్రం మీరు మారవకండి అన్నిటికీ మీరు అవకాశం ఇచ్చారు నాచురోపతి విధానానికి అవకాశమే లేదు అసలు న్యాచురోపతి విధానమే అసలు మెడిసిన్ లేకుండా స్టెరాయిడ్స్ అవసరం లేకుండా ఎస్ఎల్ఏ నుంచి పూర్తిగా బయటపడేటట్టు కూడా సాధ్యమైనంత వరకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులకి ఫలితాన్ని ఇచ్చేస్తుంది అనమాట అంత చక్కటి మార్గం ఇది ఎందుకంటే ఇది ఇమ్యూనిటీలో రక్షణ వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చి రక్షణ వ్యవస్థ బాగా పెరిగేటట్టు చేసి మన శరీరం మీద దాడి చేయడం సహజంగా ఆపటం అనేది న్యాచురల్గా కలిగిస్తుంది అనమాట ఈ విధానం అందుచేత ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి ఈ ప్రకృతి విధానం అనేది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట దీని అంత మంచి మార్గం ఇంకొకటి లేదు ఎందుకంటే ఇది మందు కాదు కదా మంచి అలవాట్లు మరి జంతువులకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు రావట్లేదు చెప్పండి మీరు ఒక్కసారి మనుషులకి ఎందుకు వస్తున్నాయి అసలు ఏ జంతువులకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావు మరి మనుషులకి ఒక్కరికే రావటానికి కారణం తెలుసా మనుషులు ఒక్కళ్ళే జీవన విధానాన్ని శరీర ధర్మాలకు భిన్నంగా ఆచరిస్తూ ఉంటారు లైఫ్ స్టైల్ అంతా డిజార్డర్గా ఉంటుంది లైఫ్ స్టైల్ డిజార్డరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి కారణం అనమాట అంచేత మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషనే న్యాచురోపతి సొల్యూషన్ అంచేత ఇంట్లో ఈ ఎస్ఎల్ఈ డిజార్డర్స్ వచ్చిన వారు లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి రెండు ముఖ్యంగా మార్చుకోవడానికి ట్రై చేయండి ఒకటి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అంటే వండకుండా మీకు ఒకవేళ ఏదైనా కిడ్నీ సమస్యలు కూడా వచ్చినాయి అనుకోండి ఎస్ఎల్ఈ ఉండే అప్పుడు మీరు డాక్టర్ సలహా మీద ఆహారం మార్చుకోవాలి కిడ్నీ కాకుండా ఇతర సమస్యలు చర్మానికో ఇతర ప్రేగులకో లేకపోతే కండరాలకో ఇంకేదైనా కీళ్ళకో ఎస్ఎల్ఈ లాంటిది వచ్చి ఇబ్బంది పెడుతున్నది అనుకోండి ఆటోయూమిన్ డిజార్డర్ అప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఆహారం ఇంట్లోనే మొదలెట్టచ్చు కానీ కిడ్నీలకు ఉన్నప్పుడు కొంచెం రా ఫుడ్ లాంటిది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తినకూడదు అందుకని స్పెషల్గా డాక్టర్ కన్సల్టేషన్ మీదకే వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి వారికి ఆహారం ఎలా ఉండాలంటే ఈ ఆటో ఆటోయ్యన్ డిజార్డర్స్ వస్తే ముఖ్యంగా మార్నింగ్ ఈవినింగ్ అసలు ఉడికిన ఆహారం నోట్లో పెట్టద్దు ప్రకృతి సిద్ధమైన ఆహారం తినే ప్రయత్నం చేయాలి మార్నింగ్ కాస్త వీట్ గ్రాస్ జ్యూస్ ట్రై చేయండి చాలా మంచిది వీటి గ్రాస్ జ్యూస్ అనేది బ్లడ్ మారటానికి బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి అన్ని పోషకాలు తక్కువలో ఎక్కువ బాగా రావటానికి డీటాక్సిఫికేషన్కి యాంటీ ఆక్సిడెంట్ డైట్ లాగా బాగా పనికొస్తుంది వీట్ గ్రాస్ జ్యూస్ ఇది ఉదయం పూట అట్లాంటిది మంచిది అన్నిటికంటే ది బెస్ట్ వీటికి రా జ్యూస్ కుదిరినప్పుడు వెజిటబుల్ జ్యూస్ తాగండి ఇక పదకొండు పదకొండున్నర గంటల సమయంలో భోజనం చేయండి అది ఉప్పు నూనె లేని ఆహారం ఇది ఒక్కసారే ఉడికిన ఆహారం ఇంకోసారి ఉడికింది నోట్లో పెట్టద్దు సాయంకాలం నాలుగు గంటలకి ఐదు నాలుగున్నరకు గ్లాసు దానిమ్మ జ్యూస్ కానీ కమల బత్తాయి జ్యూస్ కానీ లేదా ఇంకేదన్నా పండ్ల రసం కానీ అట్ట తీసుకోండి ఎంత న్యాచురల్ జ్యూసులు ఎంత న్యాచురల్గా ఫుడ్ ఇస్తారో ఇమ్యూనిటీలు అంత మార్పులు బాగా వస్తాయి అన్నమాట మీ మీద దాడి చేయటం ఆగుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మన రక్షణ వ్యవస్థ మిమ్మల్ని రక్షించే ప్రయత్నం ప్రారంభిస్తాం ఇక సాయంకాలం ఐదు టు ఆరు ఆరు గంటలకల్లా డిన్నర్ ముగి చేసుకోవాలి కాస్త మొలకలు కొన్ని ఏదన్నా ఫ్రూట్స్ రెండు రకాలు తినేసి జామకాయలు అరటిపండు బొప్పాయి కర్బూజా ఇలాంటివి ఏ ఫ్రూట్స్ అయినా తినండి డిన్నర్లో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం నట్స్ అట్లా తీసుకోండి న్యాచురల్ ఫుడ్ బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీలో క్లోజ్ చేసేసేయండి డిన్నర్ ఇక నైట్ అస్సలు తినకూడదు సిక్స్టీన్ అవర్స్ దగ్గర దగ్గర ఫోర్టీన్ అవర్స్ అన్న నోటికి తాళం వేసేసేయాలి మీరు అట్లా ఏ ముట్టుకోకుండా గ్యాప్ ఇస్తే నైట్ అంతా మన ఇమ్యూనిటీ పవర్ బాడీ మీద చక్కగా పనిచేస్తుంది అంటే ఆ ఆపోజిట్లో పనిచేసేదల్లా సరైన కోణంలో పనిచేసి మిమ్మల్ని రక్షిస్తుంది బాడీలో న్యాచురల్గా మార్పులు వచ్చేస్తాయి అనమాట అసలు డాక్టర్లందరూ చేతులు ఎత్తేసిన జబ్బు తగ్గదన్న చాలా బాగా ఫలితం వస్తుంది అనమాట ఇంట్లో సాధ్యమైనంత వరకు న్యాచురల్ డైట్ ఎక్కువ తీసుకుంటూ లేని ఆహారం తీసుకుంటే మంచిదని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం